ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావో, అందుకే ఆ జీవో. ఇటువంటి చంద్రబాబు నాయుడు, ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధికార దాహం కోసం, అధికారం అధికారాన్ని లాక్కోవటం కోసం ఎందాకైనా నరారూప రాక్షసులైన చంద్రబాబు నాయుడు ఎందాకైనా తెగిస్తాడు, ఇంకా ఎంతమంది ప్రాణాలైనా పేద ప్రజల ప్రాణాలు తీస్తాడని చెప్పేసి ఇటువంటి జీవో తీసుకొచ్చాం. ఇది అందరూ కూడా హర్షించాలి, ప్రజలందరూ కూడా స్వాగతించాలి. ఈరోజు ఇది కొత్తగా నిబంధనలు కాదు, 1961లోనే ఇండియన్ పోలీస్ యాక్ట్ అప్పటి నుంచి అమలవుతూ ఉంది. దానిలో కొన్ని నిబంధనలు తీసుకొస్తారు, కొన్ని ఆ రాష్ట్రాలకు అనుగుణంగా, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిబంధనలు పొందుపరుస్తారు. దీన్ని పట్టుకొని చీకటి జీవోలు లేకపోతే ఇంకోటి శాతకాయన సవటం అంట ఏదో చెప్పిందంట. అట్టాగే ఆ రోడ్ల మీదకు వచ్చి, ఏంటి నువ్వు, నువ్వేంటి, నీ వయసు మర్చిపోయావు, నువ్వేం పదవులు చేసావో మర్చిపోయావు, ఎవరిని పడితే వాళ్ళని తిడతనావో, ఓ పక్కన ఛానల్ కొట్టమంటున్నాడు, కొట్టాలా, పంపించేయాలా, ఎక్కడుంటే అక్కడ బాధ. ఏంది భాష, ఏం భాష, ఎంత తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, నీకు కుప్పంలో ఇక నీకు అడ్రస్ గల్లంతు, కుప్పంలో ఓటర్ కాదు చంద్రబాబు నాయుడు, కుప్పంలో ఇల్లు లేదు చంద్రబాబు నాయుడికి, కుప్పం నుంచి పారిపోవటానికి రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజల్ని మభ్యపెట్టడానికి మరలా ఈ 11 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇది ఒక యాసం.